జై శ్రీమన్నారాయణ సమ్మక్క సారక్క జాతర మేడారం జాతర దాని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క ఎవరు వాళ్ల కథ ఏమిటి అసలు ఈ జాతర ఎప్పటి నుంచొస్తోంది ఇవన్నీ కూడా మనం కొన్ని ఇందులో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవడంతో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు ఇంకా ఇతిహాసం ఛానల్లో చాలా ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూసి ఉంటారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను చూడకపోతే అవి కూడా మీరు చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఇక సమ్మక్క సారక్క జాతర ములుగు జిల్లా నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర నిజానికి ఈ జాతరను గిరిజనులు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ మన భారతదేశంలోని చాలా రాష్ట్రాల నుంచి గిరిజనేతరులు కూడా చాలా మంది ఈ వస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా మేడారం జాతరకు వస్తూ ఉంటారు మరి ఈ సమ్మక్క సారక ఎవరు ఒక్కసారి మనం చరిత్ర లోపలికి వెళ్దాం ముఖ్యంగా కాకతీయ సామ్రాజ్యం ఉన్నటువంటి కాలానికి మనం వెళదాం అంటే దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు అనుకోండి పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై ఆ మధ్య కాలానికి వెళితే కాకతీయుల పాలనలో నేటి జగిత్యాల జిల్లా అక్కడ దాని దగ్గరలో పొలవాస అని ఒక ప్రాంతం ఉండేది ఆ పొలవాస ప్రాంతాన్ని కోయరాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు ఆయన ఒకరోజు ఆయన పరివారంతో కలిసి అడవిలోకి వేటకు వెళ్లారు ఆ సమయంలో ఒక కేరింత వినిపించింది ఎవరో నవ్వుతున్నారు ఏమిటి అని చెప్పి చూస్తే ఒక చిన్న పాప పడుకొని ఉంది ఆ చిన్న పాప చుట్టూ పులులు రక్షణగా ఉన్నాయి ఆమెను దైవాంశ సంభూతురాలిగా మేడరాజు గారు భావించారు ఆ పులులన్నీ వెళ్లిపోయేంత వరకు వీళ్లందరూ చెట్ల మీద కూర్చొని ఉన్నారు పులులు ఆ పాపకు ఏమాత్రం హాని చేయలేదు సరికదా కాసేపు అక్కడుండే అవి వెళ్లిపోయాయి వీళ్ళందరూ చెట్లు దిగి వచ్చి ఆ పాపను తీసుకున్నారు మేడరాజు గారు ఆ పాపను తన ఇంటికి తీసుకుని వెళ్లారు ఆ పాపను ఆయనే పెంచడం మొదలు పెట్టారు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు సమ్మక్క క్రమక్రమంగా పెరిగి పెద్దదవుతోంది దాంతోపాటు ఆ చుట్టుపక్కల అడవుల్లో ఉండే మూలికలు ఆకులు అవన్నీ తీసుకుని వచ్చి గూడాలలో ఉండే ప్రజలందరికీ వైద్యం చేయడం మొదలు పెట్టింది అలా సమ్మక్క నలుగురికి తెలవడం మొదలయ్యింది నిజానికి మేడరాజు గారి కూతురు అంటే పొలవాసను పరిపాలించే గిరిజన గారు పెంచుకుంటున్నటువంటి కూతురు అని అందరికీ తెలుసు గాని దాంతో పాటు ఆమె చేత్తో ఇస్తున్నటువంటి ఆ ఆకు పసరు ఎలాంటి రోగాన్నైనా సరే నయం చేసేది అని చుట్టుపక్కల గూడాలన్నింటిలో కూడా ఆమె పేరు తెచ్చుకుంది దాంతో కూడా ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావిస్తూ ఉండేవారు ఆ తర్వాత మేడరాజు ఆయన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశాడు అయితే ఈ పగిడిద్ద రాజు మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఒక చిన్న కోయ రాజ్యం అది అయితే సమ్మక్క పగిడిద్ద రాజు ఈ దంపతులకు ముగ్గురు సంతానం వారు సారలమ్మ నాగులమ్మ జంపన్న ఈ ముగ్గురు వారికున్న సంతానం అంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు నిజానికి ప్రతాపరుద్రుడు అంటే మొట్టమొదటి ప్రతాపరుద్రుడా రెండవ ప్రతాపరుద్రుడా అని ఒక చర్చ ఉండేది కొన్ని గ్రంథాలలోనేమో మొట్టమొదటి ప్రతాపరుద్రుడు అని చెప్పి రాస్తూ వచ్చారు కాని ఆ తర్వాత క్రమక్రమంగా తెలిసింది ఏంటంటే మొట్టమొదటి ప్రతాపరుద్రుడు కాదు రెండవ ప్రతాపరుద్రుడు అని చరిత్రకారులు తేల్చారు రెండో ప్రతాపరుద్రుడు అంటే ఎవరో కాదు రాణి రుద్రమదేవి యొక్క మనుమడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ప్రతాపరుద్రుని దాటికి మేడరాజు తట్టుకోలేక పొలవాస ప్రాంతాన్ని వదిలి మేడారానికి పారిపోయి కూతురు అల్లుడి దగ్గర అజ్ఞాతవాసం గడుపుతూ వచ్చాడు మరోపక్క మేడారాన్ని పరిపాలిస్తున్నటువంటి పగిడిద్దరాజు కాకతీయులకు సామంతునిగా ఉన్నాడు అయితే కరువు కాటకాలు రావడం వల్ల కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టలేని పరిస్థితుల్లో పలికొచ్చాడు పగిడిద్ద ఒక పక్క ఆ కోయరాజు పగిడిద్దరాజు కప్పం కట్టకపోవడము మరోపక్క పొలవాస పాలకుడైన మేడరాజు పారిపోయి మేడారంలో తల దాచుకున్నాడు అన్న విషయాన్ని ప్రతాపరుద్రుని గూఢచారులు ప్రతాపరుద్రునికి చేరవేశారు దీంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు మనకు కప్పం కట్టడమే కాకుండా మన శత్రువు మన చేతికి చిక్కాల్సినటువంటి ఆ మేడరాజు వాళ్ల దగ్గర ఆశ్రయం పొందాడా అని ఆగ్రహించాడు ఆ కోపానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే సార్వభౌముడైన ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా ఆ గూడాలల్లో విప్లవ భావాలన్నింటినీ నూరిపోసి తమ రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు అనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు ఆ విప్లవాన్ని అణిచివేయడానికి అన్నట్టు శుద్ధ పౌర్ణమి నాడు మేడారంపైకి దండెత్తి వచ్చాడు మేడారంలో ఉన్న కోయలకు అలాగే ప్రతాపరుద్రునికి మధ్య యుద్ధము ములుగు జిల్లా లక్నవరం సరస్సు దగ్గర యుద్ధం జరిగింది అని చెప్పి చరిత్రకారులు తేల్చారు అయితే ఒక పక్క గిరిజనులు సాంప్రదాయకమైన ఆయుధాలన్నింటినీ ధరించి యుద్ధరంగంలోకి దిగారు అయితే ఆ యుద్ధం కూడా సరాసరి మైదాన ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధం కాదు గెరిల్లా దాడులు ప్రారంభించారు ఈ గెరిల్లా దాడులు చేసినటువంటి వారిలో పగిడిద్దరాజు ఆయన భార్య సమ్మక్క వారి కుమార్తెలు సారక్క నాగమ్మ వారి కుమారుడు జంపన్న అలాగే సారక్క భర్త గోవిందరాజు వీళ్లందరూ ఆ అడవుల్లో ఉన్నటువంటి వేర్వేరు ప్రాంతాలలో చిన్న చిన్న సైన్యాలతో ఉండి గెరిల్లా యుద్ధం ప్రారంభించి అత్యంత వీరోచితంగా పోరాడడం ప్రారంభించారు అయితే ఒక పక్క చూస్తే అపారమైన కాకతీయ సేనలు సుశిక్షితులైనటువంటి సైనికులున్నారు మరి వారి ధాటికి తట్టుకోవడం అనేది చాలా కష్టం గదా ఆ యుద్ధంలో మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు మరణించారు అయితే వీరందరి పరాజయ వార్తలు వింటూ పోరాడుతూనే ఉన్న జంపన్న ఇక అవమానాన్ని తట్టుకోలేక ఆ దగ్గరలో ఉన్న సంపెంగ వాగు అని చెప్పి పిలుస్తారు ఆ వాగులోకి దూకేశాడు ఆ తర్వాత జంపన్న ఏమయ్యాడు అన్నది ఇంతవరకెవరికి తెలియదు అయితే ఆ సంపెంగ వాగుకే జంపన్న ఆ వాగులో దూకాడు కాబట్టి ఆ రోజు నుంచి జంపన్న వాగు అని చెప్పి పేరు పెట్టారు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆ వాగును సంపెంగ వాగు అని చెప్పి ఎవరు పిలవరు జంపన వాగు అని చెప్పి పిలుస్తారు ఇక సమ్మక్క ఒక పక్క యుద్ధ భూమిలో కాకతీయ సైన్యంతో పోరాడుతోంది అత్యంత వీరోచితమైన పోరాటాన్ని కొనసాగించింది అడవుల్లో నివసిస్తున్నటువంటి ఒక గిరిజన మహిళా నాయకురాలు ఈ స్థాయిలో యుద్ధం చేస్తూ ఉండడం చూసి కాకతీయ సైన్యాధ్యక్షులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు అయితే ఎంత పరాక్రమంతో యుద్ధం చేసినప్పటికీ అత్యంత సుశిక్షితులైనటువంటి కాకతీయ సైన్యం ముందు నిలబడ్డమనేది చాలా కష్టమైపోయింది కాకతీయ సైన్యము వేలాది బాణాలను సమ్మక్క సైన్యం వైపుకు కురిపించింది సైన్యంలో చాలామంది అశువులు బాశారు సమ్మక్క శత్రువుల చేతుల్లో దెబ్బతిన్నది వంటి నిండా గాయాలయ్యాయి రక్తపు ధారలతోనే సమ్మక్క యుద్ధభూమి నుంచి వైదొలిగి చిలుకల గుట్టవైపు ప్రయాణం చేయడం మొదలయ్యింది అదంతా కూడా అడవి ప్రాంతం సమ్మక్కను పట్టుకోవడం కోసం కాకతీయ సైన్యాలు ముందుకు దూసుకోనొచ్చాయి వాళ్లందరినీ తప్పించుకుంటూ చిలుకల గుట్టవైపు ఆమె అలాగే ప్రయాణం చేస్తోంది అకస్మాత్తుగా సమ్మక్క ఎక్కడికి వెళ్లిందో వాళ్లకు అర్థం కాలేదు ఒక్క స్థాయి వరకు ఆమె జాడలు ఆమె పాదముద్రలు ఆమె రక్తపు జాడలు వాళ్లకు కనిపించాయి ఆ తర్వాత ఏమైపోయిందనేది వాళ్లకు అర్థం కాలేదు ఐదు వందల మంది కాకతీయ సైన్యము ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం గాలించింది ప్రాణాలతో సమ్మక్కను పట్టుకుందాము అని చెప్పి ప్రయత్నం చేశారు కాని ప్రాణాలతో శత్రువు చేతికి చిక్కకూడదు అన్నది సమ్మ యొక్క లక్ష్యం ఆమె ఎక్కడికెళ్ళిందో వాళ్ళు కనిపెట్టలేకపోయారు అయితే ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు ఉన్న భరిణె వాళ్లకు లభించింది సమ్మక్క దైవాంశ సంభూతురాలు అని చెప్పి భావించి ఆ భరిణనే సమ్మక్కగా భావించి ఈ విషయాన్ని ప్రతాపరుద్రునికి తెలియజేశారు ప్రతాపరుద్రుడు కూడా కొంతకాలం ఈ సంఘటన గురించి ఆలోచించాడు సమ్మక్క ఎక్కడికి వెళ్ళింది అదృశ్యమైపోయిందా అన్న చర్చ జరిగింది ఆ తర్వాత ప్రతాపరుద్రుడు కోయ రాజులు కట్టాల్సినటువంటి కప్పాన్ని పూర్తిగా రద్దు చేశాడు తాను అనవసరంగా వాళ్ల మీదికి యుద్ధానికి వెళ్లాను అని చెప్పి బాధపడ్డాడు అంతేకాదు ఆ భరిణ లభించింది గదా సమ్మక్కగా భావించి అక్కడున్న కోయలందరూ కూడా భక్తి శ్రద్ధలతో కానుకలు సమర్పించడం మొదలు పెట్టారు అయితే ప్రతాపరుద్రుడు కూడా కానుకలు సమర్పించడమే కాకుండా ప్రతి రెండు సంవత్సరాలకొకసారి అక్కడ జాతర నిర్వహించాలి అని ఆదేశాలు జారీ చేశాడు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు ఇక సమ్మక్క ఆమె కూతురు సారమ్మ లేదా సారక్క వీళ్ళిద్దరి జాతర ఇలా మొదలయ్యింది అనేది ఈ కథ మనకు విస్తృతంగా ప్రచారంలో ఉంది ఆ కుంకుమ భరిణనే సమ్మక్కగా భావించి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి మాఘమాసం శుద్ధ పౌర్ణమి నాడు జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది ఇక జాతర గురించి మనం కాస్త మాట్లాడుకుని ఈ వీడియోను ముగిద్దాం జాతర కంటే ముందు కన్నెపల్లె నుంచి పూజారులు జంపన్నను తీసుకొని వచ్చి గద్దెపై కూర్చోబెడతారు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త పగిడిద రాజును తీసుకొని పూజారులు మేడారానికి పాదయాత్రగా పయనమై వస్తారు ఈ కాలినడక మొత్తం అరణ్యంలో సాగుతుంది మొత్తం అరవై ఆరు కిలోమీటర్లు వాళ్లు నడుస్తారు ఆగకుండా ఇరవై నాలుగు గంటల పాటు కాలినడకన ప్రయాణం చేసి పగిడిద రాజును మేడారానికి తీసుకొనొస్తారు వస్తారు ఇక జాతర నాలుగు రోజులు జరుగుతుంది మొట్టమొదటి రోజు కన్నెపల్లె నుంచి సారలమ్మను కోయ పూజారులు తీసుకొని వచ్చి జంపన్నవాగును దాటివచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి సారమ్మ భర్త గోవిందరాజును తీసుకొని అక్కడికొస్తారు జాతర ఆరంభమయ్యింది అని చెప్పడానికి ఇదొక గుర్తు రెండవ రోజు అత్యంత కీలకమైనది చిలుకల గుట్ట ప్రాంతానికి వెళ్లి భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు సమ్మక్క సారమ్మను గద్దెలపై ప్రతిష్ఠించేటప్పుడు ఆ సమయంలో అక్కడికొచ్చిన భక్తులందరూ పూనకంతో ఊగిపోతారు జయజయ ధ్వానాలు చేస్తారు పోలీసు వారు కూడా గాల్లోకి కాల్పులు జరిపి ఘనస్వాగతం చెప్పడం అనేది సాంప్రదాయంగా మారింది మూడవ రోజు అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువుదీరి ఉంటారు నాలుగవ రోజు సమ్మక్క సారమ్మను యథాస్థానానికి తరలిస్తారు అంటే వనప్రవేశం చేయిస్తారు వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులు అక్కడ పూజారులుగా ఉంటారు అది ఈ జాతరలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇక తమ కోర్కెలు నెరవేర్చమని భక్తులు సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అయితే బెల్లం అని చెప్పి పిలవకుండా బంగారం బంగారం అని చెప్పి పిలుస్తూ ఉంటారు అది సాంప్రదాయంలో భాగంగా మారింది అయితే ఇది గిరిజన జాతరలా కనిపించినప్పటికీ నేను మొదటగా చెప్పినట్టు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా అంతెందుకు మతాలకు అతీతంగా ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర గురించి ఇక ఎంత మాట్లాడుకున్నా తక్కువే మొట్టమొదట ఈ జాతర చిలుకల గుట్టపై గిరిజనులు జరుపుకుంటూ ఉండేవారు పంతొమ్మిది వందల నలభై దాకా జాతర చిలుకల గుట్ట మీదే జరిగేది కాని పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉన్న ప్రజలు కూడా ఎక్కువ మంది వస్తూ ఉండడంతో ప్రతి సంవత్సరం జనం పెరుగుతూ ఉండడంతో చిలుకల గుట్ట సరిపోవడం లేదు అని చెప్పి భావించి ఇక ప్రతిసారి కొండ కిందనే జాతర జరపడం ప్రారంభమయ్యింది అలా సమ్మక్క సారక్క కోసం గద్దెలను ఏర్పాటు చేసి పెట్టారు ఆ గద్దెలే అమ్మవార్లను సూచిస్తూ ఉంటాయి ఆ పైకి జాతర జరిగే రోజున అమ్మవార్ల యొక్క ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకొని వచ్చి అక్కడ పెడతారు సంపూర్ణంగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పూజాధికారులు నిర్వహిస్తారు అన్నట్టు మీరు ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ మీరు ఉండడానికి రూములు గట్రా ఏమి అంత సులభంగా దొరకవు అక్కడ టెంట్లు వేస్తారు ఈ జాతర జరుగుతున్న ఈ నాలుగు రోజుల పాటు ఆ టెంట్లు మూడు వందల రూపాయల నుంచి మొదలుపెట్టి ఏడు వేల రూపాయల వరకు టెంట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కుటుంబాలు వచ్చినప్పుడు పెద్ద టెంట్ తీసుకొని అక్కడ ఉండడము ఇదంతా కూడా జరుగుతుంది తాత్కాలికంగా అక్కడ టాయిలెట్స్ నిర్మించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే జంపన వాగులో స్నానం చేస్తారు నేను వాగు అని చెప్పి చెప్పగానే ప్రవహిస్తున్నటువంటి పేద వాగును మీరేం ఊహించుకోకండి ఒక్కోసారి విపరీతంగా నీరుంటుంది ఒక్కోసారి తక్కువగా ఉంటుంది నీరు కానీ ఆ నీటినే తీసుకుని ట్యాపుల ద్వారా ఏర్పాటు చేసి స్నానాలకు అలాగే దుస్తులు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రకరకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది పోలీసు శాఖ వారు కూడా నిరంతరం అక్కడ ఈ నాలుగైదు రోజుల పాటు పనిచేస్తూ ఉంటారు ఎందరో ఎందరెందరో భక్తులు అక్కడికొచ్చి బెల్లాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి వెళ్తూ ఉంటారు ఇది తెలంగాణలో జరిగే అత్యంత పురాతనమైన జాతర ఇదండి మరి ఇప్పటి నేను చెప్పిన విషయాలలో ఏదైనా సరే ఒక్క విషయమైనా కొత్త విషయం చెప్పాను అని చెప్పి మీకు అనిపిస్తే వెంటనే వీడియోకి లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను చక్కగా కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ